జయదేపూర్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో గ్రామంలోని పలు సమస్యలను అభివృద్ధిపై చర్చించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి ప్రహారి నిర్మించేందుకు తీర్మానం చేశారు. మెయిన్ రోడ్డుపై పారుతున్న మురుగునీరు కాకుండా మరమ్మతులు చేయాలని సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని సభ్యులు తెలిపారు. కరోనా వల్ల తైబజార్ కూరగాయల సంతలకు సంబంధించిన డబ్బులు వసూలు చేయలేకపోయామని, 6 వారాల డబ్బులు తగ్గించాలని సమావేశంలో గుత్తేదారులు విన్నవించుకున్నారు. ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఉప సర్పంచ్ మల్లేశం, కార్యదర్శి శ్రీశైలం, వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షులు సత్యం, వార్డు సభ్యులు పుష్పలత భిక్షపతి, కల్పనారాజు, లావణ్య వెంకటేశం, సంధ్యా కర్ణాకర్, రామాదేవి రాము, కర్ణాకర్ వెంకటేష్, గణేష్, మహేష్, మాల్నర్సయ్య, కోఆప్షన్ సభ్యులు గాలిరెడ్డి, శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ సిబ్బంది పలు